నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక కరువు ప్రాంతం, వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేదరికం ఉండే ప్రాంతం. ఇప్పుడు మీరందరూ ఊర్లో కూర్చొని ఆలోచించి, ఇప్పుడు డాక్రా సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తే మీరు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు? ఒకప్పుడు నేర్పించా మీకు, మంచి వస్తువులు తయారు చేశారు, మంచి వస్తువులు తయారు చేసి ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజు. ఈరోజు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మళ్ళా చేతి వృత్తులకు పని పెట్టాలి. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలకు పోవడమే కాకుండా అవసరమైతే మన వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి తద్వారా మీరు 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. ఇప్పుడు అన్నీ కష్టమేం కాదు. నేను 2047కి ఆలోచించేది ప్రతి ఒక్క ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఏదో మనం అమెరికా పోయి ఉద్యోగం చేయడమే కాకుండా అవసరమైతే ఇక్కడే కూర్చొని అమెరికాలో కంపెనీ పెట్టే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. చాలామంది చేస్తున్నారు ఇప్పుడు, అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం. అదే మరిగా ప్రోడక్ట్ క్లస్టర్స్ తయారు చేస్తాం. అంటే మీ దగ్గర అన్నీ కూడా టమోటా ఉన్నాయి, ఆ టమోటా పండించే రైతులు కొంతమంది కలిసి మొత్తం ఒక చిన్న పరిశ్రమ పెట్టి ఒక 50 కోట్లు 30 కోట్లు పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2 3 కూర్చుంటే చిన్న చిన్న ఈవెన్ 2 కోట్లు 1 కోటి పెట్టినా కొన్ని లోన్ వస్తాయి, కొంత మీ డబ్బులు పెట్టచ్చు. అలాంటి చిన్న చిన్న పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు. దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ONDC అని ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, మీకు ఏ వస్తువు కావాలన్నా మీ ఇంటికి వచ్చి ఇస్తారు. మీరు పండించే వస్తువు ఎవరికి అమ్మాలన్నా మీరు బుక్ చేసి పంపించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొత్త వ్యవస్థలు వస్తున్నాయి. అంటే టెక్నాలజీలో మీరు ఊహించని పరిణామాలు రాబోతున్నాయి. మొన్నే నేను తిరుపతిలో, మన విజయవాడలో మీరు చూస్తే అర్బన్ కంపెనీ ఒక కంపెనీ ఉంటే ఆ అర్బన్ కంపెనీని పెట్టి ఏ ఇంటికి కార్పెంటర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా పంపించే ఏర్పాట్లు చేశాం. 10,000 మంది కావాలంటే ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుడుతున్నాం. దానికి కూడా మీరు ముందుకొస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఓర్వకల్ ఉంది. ఓర్వకల్లో మీరు చూస్తే 2,621 ఎకరాల్లో ఒక పారిశ్రామిక హబ్బు పెడుతున్నాం. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దగ్గర దగ్గర 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని, 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని పోతున్నాం. ఇలాంటివి నక్కపల్లి, పాయకరావుపేట దగ్గర, కొప్పర్తి, కడప దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వీళ్ళు ఎక్కడికో పోవడం, హైదరాబాదుకో బెంగళూరుకో పోవడం కాదు. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఇప్పుడు వెళుతున్నారు. ఓసారి ఇక్కడి నుంచి గుంటూరుకు వస్తారు. గుంటూరుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకొని మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చే సంస్కృతి ఇక్కడ ఉంది. నేను దానికంతా కూడా ఆలోచించేది, భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు వరద సహాయంలో కొత్త రికార్డు క్రియేట్ చేశాం. పత్తి, వేరుశనగ, టమోటా పోతే 25,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చాం. మిర్చి, దానిమ్మ, సపోటా పోతే 35,000 రూపాయలు ఇచ్చాం. ఇల్లు పోతే కూడా ఆర్థిక సహాయం చేశాం, షాపు పోతే చేశాం, వాహనాలు పోతే చేశాం. అందరినీ కూడా ఆదుకోవడం కోసరం ఒక వరద వస్తే, ఒక సంక్షోభం వస్తే దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోతే ఆ వరదలో నేను తిరిగినప్పుడు అందరూ చూసి వాళ్లకు గుండె కూడా, వాళ్ళ మనసు కూడా చలించి
దగ్గర దగ్గర 436 కోట్ల రూపాయలు నిన్నటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఇది సాధారణమైన అమౌంట్ కాదు. అంటే నేను అక్కడ ఖర్చు పెట్టింది ఒక 650 కోట్లు ఖర్చు పెడితే, 602 కోట్లు ఖర్చు పెడితే 440 కోట్లు ప్రజలే ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం. నమ్మకం ఉంటే ఏ పనైనా అవుతుంది, నమ్మకం లేకపోతే ఎవరు రారు. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మీరు కూడా అదే స్ఫూర్తితో ఆలోచించండి. నేను అప్పుడప్పుడు ఐవీఆర్ఎస్ పంపిస్తాను, ఎలక్షన్ అప్పుడు పంపించాను, మీకు జ్ఞాపకం ఉందా? నేను ఐవీఆర్ఎస్ పంపించి అడిగాను, క్యాండిడేట్ శ్యాంబాబు నచ్చాడా అని అడిగాను. వచ్చిందా మీకు మెసేజ్? లేదా వచ్చిందని చేలు పైకెత్తండి. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా, రేపటి నుంచి మెసేజ్ పంపిస్తా, మా కలెక్టర్ ఎట్ట పనిచేస్తున్నాడో చెప్పమని. మార్కులు మీరేసే పనిస్తుంది. మా ఎమ్మెల్యే శ్యాంబాబు ఎట్ల పనిచేస్తున్నాడు? ఎక్కడైనా అవినీతి ఉందా? లేకపోతే ఏ పని కాలేదు? టైం టు టైం మిమ్మల్ని అడుగుతా, ఆ మెసేజ్ ఇచ్చేది నేర్చుకోండి మీరు. ఆ మెసేజ్ ఇస్తే నాకు మధ్యవర్తులతో అవసరం ఉండదు, నేరుగా మీకు నాకు మధ్యలో ఎవ్వరు ఉండరు. ఆ వ్యవస్థకు శ్రీకారం చుడతా. నా ఆలోచన ఒకటే, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. త్యాగాలు చేశారు, త్యాగాలు చేస్తూనే ఉన్నారు, జెండా మోస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యత. వాళ్ళని ఆదుకుంటూనే నన్ను నమ్మి, మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి 93% అభ్యర్థులను గెలిపించారు. ఇది ఒక చరిత్ర.